సుమారుగా 660 సంవత్సరాల వయస్సు కలిగి 7 ఎకరాల పైన వ్యాపించి ప్రపంచంలోని అతిపెద్ద మర్రి మానుగ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో 1989లో నమోదు చేశారు. సుమారుగా 1650 పైగా ఓడలు కలిగిన అతిపెద్ద మర్రి చెట్టు. ఈ చెట్టుకు ఆ పేరు తిమ్మమాంబ అను మహాపతివ్రత మూలంగా వచ్చింది, తిమ్మమ్మ మర్రి చెట్టు అని. ఫ్రెండ్స్, తిమ్మమ్మ మరివాను ఎంట్రెన్స్ అన్నమాట ఇది. తిమ్మమ్మ గారు నివసించిన ఇల్లు దగ్గరికి అయితే వచ్చినాము. పెద్ద పెద్ద బండరాళ్లతోనే కట్టినారు అప్పట్లోనే. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కనున్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు నన్ను ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. మీరు చూస్తున్నా నాకు తెలుగు ట్రావెలర్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు రాయచూట్ అన్నమయ్య జిల్లా నుంచి దగ్గరలో గాలివీడి దగ్గర మీకైతే సోలార్ పార్క్ అని ఉంది. ఇక్కడ నుంచి సుమారుగా 40 కిలోమీటర్లు అయితే వస్తుంది. రాయచూట్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో సోలార్ పార్క్ అని వస్తుంది. మీరు వెళ్ళేటప్పుడు దారిలో మాండవ ఎక్కువ పార్క్ అని కూడా వస్తుంది. ఇక్కడ రాయచూట్ నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో మాండవ ఎక్కువ పార్క్ అనేది ఉందన్నమాట. మీరు ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళాలనుకున్నట్టయితే దగ్గరలో వెళ్ళాలనుకుంటే మాండవ ఎక్కువ పార్క్ వెళ్ళండి, లేదంటే ఫ్రెండ్స్తో వెళ్ళాలంటే గాలివీడి సోలార్ పార్క్ నేనైతే ఫస్ట్ టైం వెళ్తాను. ప్లస్ మీకు వెళ్ళే దారిలోనే వెలుగులు ప్రాజెక్టు కూడా వస్తుంది. వెలుగుల్లో కూడా ఒక పెద్ద పార్క్ అయితే ఉంది. సో వీలైతే దారి మీద అవన్నీ అయితే ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తాను. ఫ్రెండ్స్, నా డ్రీమ్ కార్ అనమాట తారు. నేను ఎప్పుడు కొంటానో తెలియదు, ఫ్యూచర్లో ఒకవేళ 1 ఇయర్లో అట్లా కొట్టు వీలైతే తొందరలోనే తార్ కార్ అనేది తీసుకుంటాను. మీ అందరి సపోర్ట్ ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు రాయచూటి అన్నమయ్య జిల్లా నుంచి కదిరి వెళ్ళే దారిలో తిమ్మమ్మ మరిమాన వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదానండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రాయచూట్ అన్నమయ్య జిల్లాకి దగ్గరలోని గాలివీడి దగ్గర, గాలివీడి నుంచి మీరు ఇట్లా తుమ్ముకుంటూ వచ్చినట్టయితే అతిపెద్ద సోలార్ పార్క్ని అయితే చూడొచ్చు. ప్రజెంట్ అయితే ఇక్కడ మనకి కెమెరాస్ అయితే అలో లేవన్నమాట. ఇండియాలోనే 2వ అతిపెద్ద సోలార్ పార్క్లు ఇవి. సోలార్ ప్యానల్స్ అయితే కనిపిస్తాయి. లార్జెస్ట్ బనియన్ ట్రీ తిమ్మం మరి మాన 1 కిలోమీటర్ ఉందండి. ఫ్రెండ్స్, తిమ్మమ్మ మరివాను ఎంట్రెన్స్ అన్నమాట ఇది. సో స్వాగతం బోర్డు ఉంది చూడండి లోపలికి. ఫ్రెండ్స్, ఇక్కడ తిమ్మమ్మ మరివాను ఎంట్రెన్స్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత చూడండి, తిమ్మమ్మ మాను ప్రదేశంలో ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, బాటిల్స్ వాడడం నిషేధన్నమాట. తప్పకుండా అయితే పాటించండి. తిమ్మమ్మ మరిమాన యొక్క పూర్తి చరిత్రను అయితే వీళ్ళు బోర్డు రూపంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన భక్తులు మరియు యాత్రికుల కోసం ఇక్కడైతే బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికైతే లోపలికి వెళ్దాంనండి. ఇక్కడ తిమ్మమ్మ మరిమాన ఎలా ఉంది అనేది చూద్దాము. లెఫ్ట్ సైడ్లో పిల్లల కోసం ఏర్పాటు చేసిన పార్క్ అయితే ఉంది. మొదటగా అయితే లోపలికి వెళ్ళి తిమ్మమ్మ మరి చెట్టు చుట్టుపక్కల అన్ని చూసుకొని మళ్ళీ అయితే పార్క్ దగ్గరికి అయితే వద్దాము. ఇక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ మీకు బోర్డు గమనించినట్టయితే చూడండి, మాన పరిసర ప్రాంతాల్లో మల విసర్జన చేయకూడదు, మరియు మాంసం అయితే తినకూడదు అన్నమాట, మరియు చెత్త చెదారం కూడా వేయకూడదు, మాన కింద పాదరక్షాలతో వెళ్ళకూడదు అన్నమాట. అందుకని ఇక్కడైతే మేము చెప్పులు, షూస్ అనేవి ఇక్కడే వదిలేసి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఎంట్రన్స్లో గమనించినట్టయితే లెఫ్ట్ సైడ్లో చూడండి, ఎంట్రీ టికెట్ అనేది వసూలు చేస్తున్నారు. ఇక్కడ ఒక పర్సన్కి వచ్చి 10 రూపీస్ అట్లా తీసుకుంటారు. ఒకవేళ మనం 10 కాయ అట్లా కొట్టాలంటే మళ్ళీ 30 రూపీస్ అట్లా పే చేయాల్సి ఉంటుంది. ఓన్లీ నార్మల్ విజిటింగ్ అయితే 10 రూపీస్ అట్లా తీసుకుంటారు. ఇప్పటికైతే నేను రాయచూటి వెంకట్ మాత్రం వెళ్తాను కాబట్టి 2 టికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది.
చూడండి, అసలు చూస్తాంటేనే ఎంత పెద్ద మర్రి చెట్టు. ఇక్కడ నుంచి ఆ వారి నుంచి ఈ వారికి అయితే ఊడలు కనిపిస్తున్నాయి, పెద్ద పెద్ద కొమ్మలు కనిపిస్తున్నాయి. ఏది కొమ్మ ఏది ఊడ అనేది కూడా తెలియడం లేదు. అట్లున్నాయి చెట్లు అయితే ఇవి. ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది శాస్త్రవేత్తలు అయితే ఇక్కడికి వచ్చి ఇక్కడ తల్లివేరు కనుక్కోవడానికి అయితే ఎన్నో ప్రయోగాలు అయితే చేసినారు. కానీ ఒక్క ప్రయోగం కూడా వీళ్ళకైతే అనుకున్నంత ఫలితం అయితే రాలేదు. ఎందుకంటే తల్లివేరు అనేది కనుక్కోలేరు వీళ్ళు. ప్రతి ఒక్క ఊడల నుంచి కూడా మళ్ళీ ఒక చెట్టు అనేది మొలిచింది. అప్పుడు మెయిన్ ఇక్కడ తల్లివేరు ఎక్కడ అనేది ఎవరికి తెలియలేదన్నమాట. అదిగాక ఇంత పెద్ద విస్తీర్ణంలో మర్రి చెట్టుని ప్రపంచంలో ఇదే మొట్టమొదటి మర్రి చెట్టు. ఇప్పుడు మీరు చూస్తున్నది తిమ్మమ్మ మరిమాన యొక్క మొదలు అని అంటాము. ఈ మొదలు సుమారుగా 500 సంవత్సరాలు వేర్లతో అయితే కనెక్షన్ ఉంది. తర్వాత అయితే మొదలు అనేది పడిపోయిందన్నమాట. ఈ మొదలకు సజీవ సాక్ష్యంగా ఇక్కడైతే ఒక మండపాన్ని అయితే ఏర్పాటు చేస్తారు. మనం ఇట్లా లోపలికి వెళ్ళినట్టయితే ఇక్కడ మండపం కనిపిస్తుంది. ఆ మండపం చుట్టూ 3 రౌండ్లు తిరిగి మనం కోరిన కోరికలు కోరుకుంటే అమ్మవారు నెరవేరుస్తారని భక్తుల నమ్మకము. ఇక్కడ 3 ప్రదక్షిణాలు చేసి మనం కోరిన కోరికలు కోరుకోవచ్చు. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే ఇక్కడ ఒక గైడ్ ఉన్నారు చూడండి. ఈ గైడు వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి కూడా ఈ చెట్టు యొక్క చరిత్రని పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మరి కాసేపట్లో ఆయనతో అయితే మాట్లాడుతాము. మర్రి చెట్లను నాశనం చేస్తారని లోపలికి అయితే పోనీ కన్నా కంచె అయితే వేసేస్తున్నారు. మనం చూసేంత మేర అయితే మర్రి చెట్లు కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇది వచ్చి మొదలకు సాక్ష్యం అంటాము. తిమ్మమ్మ మరిమాను మొదలు ఉన్నిందంట ముందు, ఇప్పుడైతే పడిపోయిందని సాక్ష్యంగా అయితే కలిసిని పెట్టినారు. ఇక్కడ లోపలికి అయితే కెమెరా హాల్లో లేదన్నమాట. ఇక్కడైతే ఇంకా మరిన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ పనిచేస్తున్నాను. తిమ్మమ్మ మరిమాను అంటే ప్రపంచంలోనే ఒక పెద్ద మహావృక్షం అండి. ఈ చెట్టు 7 ఎకరాల 74 సెంట విస్తీర్ణంలో 1989లో గిన్నిస్ రికార్డ్ అయింది. తిమ్మమ్మ అనేటువంటి ఒక మహాపతిరథ శిరోమణి చరిత్రేనండి తిమ్మమ్మ మరిమాను. ఈ అమ్మవారు ఇప్పటికీ 700 సంవత్సరాల క్రితం మన భగవాన్ పుట్టపర్తి సత్యసాయిబాబా ఉన్నారు కదండి, ప్రక్కనే విలేజ్ అండి పుట్టపట్నం అమ్మవారి పుట్టినేని. అక్కడ చెన్నక వెంకటప్ప మంగమ్మ అనేటువంటి పుణ్యదంపతులకు, శక్తి బలిదల వంశస్థుల్లో తిరుమల వెంకటేశ్వర స్వామి వరప్రసాదిగా అమ్మవారు జన్మించడం జరిగింది. మరి బుక్కపట్నం నుంచి ఇటు ప్రక్కన గూటి బయలు ఈ ఊరు అమ్మవారికి అత్తగారిల్లండి. ఇక్కడ బాల వీరయ్య అనేటువంటి వ్యక్తికి అమ్మవారినిచ్చి వివాహం చేశారు. అమ్మవారికి ఒక కొడుకు కుమార్తె. కొంతకాలానికి అమ్మవారి భర్తకు ఒక భయంకరమైనటువంటి కుష్టు వ్యాధి స్టార్ట్ అయింది. మరి ఆ వేళ తన భర్తను 15 ప్రత్యక్ష దైవంగా భావించి 5 సంవత్సరాలు సేవ చేసిన అది నయం కాక భర్త చనిపోవడం జరిగింది. ఇప్పుడు అమ్మవారు కూడా సతీ సావిత్రిలాగా తాను కూడా తన భర్తతో పాటు సతీ సహగమనం చేయాలి
అని సంకల్పించడం జరిగింది. ఇలా చేయాలంటేనండి, ఇప్పుడు మండలాలు ఉన్నాయి, మరి అప్పుడు పాల్యాలు. ఒక చిన్న అవసరమైన ఆ ఏరియా పాలే గారి యొక్క అనుమతి తప్పనిసరి. అలా మనమున్న ఈ ప్రాంతానికి పక్కంటి పాల్యం అని పిలిచేవారు. మరి సతీసాగమనానికి అనుమతించమని అమ్మవారు పాలే గారిని ప్రార్థించేసరికి పాలే గారు అన్నారట, అమ్మ పతివ్రతలుగా గుర్తింపు పొందిన స్త్రీలకు మాత్రమే అనుమతించేటువంటి అవకాశం ఉంది, కనుక నేను ఇచ్చిన ఏదైనా రెండు పరీక్షల్లో విజయం సాధించాలి అన్నారు. చనిపోయిన పక్షులు తిరిగి మళ్ళీ బ్రతికించవాలి, ఎండిపోయిన కాకర చెట్టు పూలు పింజలతో ప్రత్యక్షంగా చూపించమన్నారు. మరి రెండు విజయం సాధించి ఆ వేల అమ్మవారు తన పతివ్రత ధర్మాన్ని నిరూపించుకున్నారు. పాలే గారు ఆనందంతో అమ్మవారికి పాదాభివందనం చేస్తూ, అనుమతి కాదమ్మా, నేనే స్వయంగా మీ వెనువెంట నుండి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తానంటూ తన సైన్యంతో సతీసహగమనానికి కావలసిన సుమంగళి వస్తువులతో ఇక్కడ హాజరైందే. చూడండి, ఆ మధ్యలో గోపురం కలిసి పెట్టారు కదా, అదేనండి ఈ చెట్టుకు మూలం. ఈ చరిత్ర మొత్తం అక్కడి నుంచి స్థాపన. అక్కడ అగ్నిగుండం ఏర్పాటు చేస్తే దానికి నాలుగు ప్రక్కల అమ్మవారు ఎండిపోయిన మర్రి కొమ్మలు నాటి చుట్టూ ఉన్న వేలాది మంది ప్రజలకు చివరిసారిగా అమ్మవారు కొన్ని ముఖ్యాంశాలు చెప్పారు. అయ్యా, మా శరీరాది ఈ అగ్నిలో కాలి భస్మమైన వెంటనే చిది నుంచి నీరు పొంగి పొరలి తిరిగి ఈశాన్యపు దిక్కున నేను నాటిన వట్టి మరి కొమ్మ తన పతివ్రత ధర్మానికి సాక్ష్యంగా వెంటనే చిగిరించి అది మహిమానితమైన మరి చెట్టై ఈ కలియుగం ఉన్నంతకాలం హిమం మీ మరిమాన్ అనేటువంటి పేరుతో పూజింపబడుతుందని వాగ్దానం చేస్తూ తన భర్తతో పాటు అక్కడ అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేశారు. మరి అమ్మవారు చెప్పినట్లుగా సతీసాగమన కార్యక్రమం పూర్తయింది. చిది నుంచి నీరు పొంగి పొరలి వెంటనే ఈశాన్యపు కొమ్మ చిగురించింది. ఇలా ఆనాడు అక్కడ చిగురించిన ఒక చిన్న మొక్క అండి ఇప్పుడు ప్రపంచంలోనే పెద్ద మహావృక్షం హిమమ్మే మరిమా. 9 ఎకరాల విస్తీర్ణం ఉందండి. ఒరిజినల్ చెట్టు తల్లి వేరు మొదలంటే అక్కడే 100 అడుగుల విస్తీర్ణం ఉన్నదంత మొదలు. అది 585 సంవత్సరాలండి ఒకే కనెక్షన్తో కలిసే జీవించింది. మరి ఇప్పటికీ 89 సంవత్సరాల క్రితమే ఆ మొదలు ఏజ్బారై పడిపోయిందండి, మొదలు లేదు. ఆ మొదలకు సాక్ష్యమే 100 అడుగులు అలా తయారు చేసి ఆ అగ్నిగుండానికి సాక్ష్యంగా ఒక స్తూపం కట్టి తిమమ్మ బాలవీరుని సతీసహగమన మండపం అని పేరు పెట్టారు. సాక్షాత్ అమ్మవారు సతీసహగమనం చేసిన పుణ్యభూమి, ఈ మహావృక్షానికి మొదలు ప్రసాదించిన పుణ్యభూమి. ప్రతి ఒక్కరూ లోపల వెళ్ళి 3 రౌండ్లు ప్రదక్షిణ తిరిగి నమస్కారం చేసుకుంటే సర్వదా మనకున్న దోషాలు పోయి శుభం కలుగుతుందనేటువంటి మంచి నమ్మకం. ఇక్కడ కొన్ని మహిమలు ఉన్నాయండి, ఆశ్చర్యపరిచేటువంటి మరికొన్ని సంగతులు. ప్రపంచమరిని సందర్శించాము ఉత్సాహంతో. ఈ మరి చెట్టు ఆకు కానీ చిన్న క్వయ కానీ కూడా చెట్టు దాటి తీసుకెళ్ళడం, అలా తీసుకోవాలనుకుంటే వెహికల్స్ కూడా ఇక్కడి నుంచి మూగ పసుపు కుంకాలు ప్రసాదాలు తీసుకోవచ్చునండి. బలి పూజలు మాంసాహారాలు అటువంటి ఇక్కడ చేస్తారు. అమ్మవారి దగ్గర ఒక మంచి వరం, సంతానం, వివాహం. అమ్మవారిని ప్రార్థించి మృక్కుబడి చేసుకొని పూజారి గారు ఇచ్చిన మురుకులు ఇక్కడ కడతారండి. 7 ఏడాది తిరగకుండానే సంతానం, వెంటనే వివాహం. అందుకే ఇక్కడ కుల మత భేదాలకు చూపుతున్నారు. ఇక్కడికి వచ్చిన యాత్రికులకు ఆశ్చర్యం, ఈ చెట్ల మీద పక్షులు గూడు కట్టు.
పక్షులు పగలంతా ఇక్కడే ఉన్నాయి, అక్కడ గడిచి రాత్రి సమయాన్ని ఇక్కడ పక్షులు నిద్రించు. ఎందుకంటే ఆనాడు చనిపోయిన పక్షులకు అమ్మవారు మళ్ళీ తిరిగి జీవం పోస్తారు కదా, ఆ కృతజ్ఞతాభావంతో పక్షులు కూడా భక్తి మార్గాలు వెళ్తున్నాయి. ఇప్పుడు ఈ చెట్టును ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు, వారి సంరక్షణ ఈ చెట్టు అభివృద్ధి, గుడి ఒక ప్రైవేట్ కంపెనీ హ్యాండ్ అవుట్ అభివృద్ధి, గుడికి మీరు విరాళం ఇవ్వాలి అనుకుంటే పూజారులకు ఇచ్చి మీ పేరు నమోదు చేసుకోవచ్చు. మీకు ఈ చరిత్ర తెలియపరిచిన దానికండి గైడుకు ఎవరికి తోచు కొనియచ్చు. ఇది తిమ్మమ్మ మరిమాన యొక్క చరిత్ర అండి. అమ్మవారి ఇల్లు ఎక్కడ అమ్మవారి ఇల్లు ఉంది కదా, అక్కడ మీరు అక్కడ వెహికల్ దిగినారా? ఆ గేట్లో అడగండి సార్, ముందు స్టడీకి పోతే అమ్మగారి కోట వస్తుంది. అక్కడ శివాలయం లాగా ఉంది కదా, అదేం టెంపుల్? శివాలయం, శివాలయం ఆ స్వామి అక్కడ సూచి చేసింది పేరు కంటే అడుగురికి వస్తాను. అమ్మగారు అమ్మవారి స్వామి అమ్మగారి కోట కోట చూపిస్తారు మీరు కూడా అట్లా అట్లా. ఫారెస్ట్ వల్ల ఇదంత గబ్బులు ఎక్కేస్తారని అంత తీసేసినట్టున్నారు. లోపలికైతే అలౌ చేయలేదు, అందుకని ఇక్కడ తంతల పైనుంచి అయితే లోపల చెట్లు ఎలా ఉన్నాయనేది చూపిస్తాను. చూడండి మొత్తం కూడా ఊడలు, ఊడల నుంచి మళ్ళీ చెట్లు మొత్తం మొత్తం అన్ని రూపకలు అయితే అట్లనే ఉన్నాయి. ఇప్పుడు వచ్చి లెఫ్ట్ సైడ్ చూసాను కదా, ఇప్పుడు రైట్ సైడు కొన్ని పైనుంచి ఊడ వచ్చింది, ఊడ నుంచి మళ్ళీ కింద వచ్చి మళ్ళీ చెట్టులాగా మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ఇట్లా ప్రతి ఒక్క ఊడ నుంచి కూడా కిందకి ఊడ భూమి లేకపోవడం మళ్ళీ చెట్టు అయిపోవడము చాలా వింతగా అయితే ఉంది. అసలు ఫస్ట్లో మీకు చరిత్ర ఉన్న బోర్డు చూపించాను కదా, బోర్డు పక్కనే లెఫ్ట్ సైడ్లో పార్క్ ఉందని చెప్పాను కదా, ఆ పార్క్ ఇదేనండి. మొదటగా అయితే లోపల దర్శనం చేసుకున్న తర్వాత పార్క్ చూపిద్దామని మళ్ళీ అయితే ఇక్కడ పార్క్ లేక వచ్చేసాము. ఇక్కడ పిల్లలకు ఆడుకోవడానికి అయితే రెండు రకాలుగా పార్కులు రెడీ చేస్తున్నారు. ముందు వచ్చినప్పుడు అయితే ఈ పార్క్ లేదు, ఇప్పుడైతే బాగా డెవలప్ చేసినారు. ఇక్కడైతే బోర్డు క్లియర్గా పెట్టారు, పెద్దవాళ్ళు ఊగద్దండి, పిల్లలు అయ్యి నాశనం చేయొద్దండి. కానీ కొంతమంది వినరు, పిల్లల ప్లేస్లో చూడండి పెద్దవాళ్ళు ఊగుతున్నారు. సో ఇలాంటి వాళ్ళ ఆడడం వల్ల పిల్లలకి పాపం ఇక్కడ ఉన్నటివన్నీ కూడా దెబ్బతినిపోతాయి, మళ్ళీ వాళ్ళు ఆడుకోవడానికి అయితే చాలా ఇబ్బంది పడతారన్నమాట. చాలా దూర ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి ఎంతోమంది భక్తులు అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళు ఇక్కడ పరిసర ప్రాంతాలని పరిశుభ్రంగా అయితే ఉంచుకోండి. మీరు ఇక్కడే దగ్గరలో ఇంకా విజిటింగ్ చేయాలనుకున్నట్టయితే బోయకొండమ్మ తల్లి, రెడ్డమ్మ తల్లి టెంపుల్ బాగా ఫేమస్ అన్నమాట. ఇక్కడ గాలివీడ కదిరిక బస్ ఇప్పుడైతే మేము తిమ్మమ్మ మరిమా నుంచి తిమ్మమ్మ ముందు నివసించిన ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాము. తిమ్మమ్మ మరిచెట్టు నుంచి చక్కగా మనం వచ్చినట్టయితే ఇక్కడ మీరు బండలు కనిపిస్తున్నాయి చూడండి. ఈ బండల రోడ్ నుంచి చక్కగా వెళ్ళినట్టయితే ఒక టవర్ కనిపిస్తుందని చెప్పారు. ఈ టవర్ నుంచి అట్లనే చక్కగా వెళ్తే తిమ్మమ్మ ముందు నివసించిన ఇల్లు లేదంటే కోట అని అంటారు, ఆ కోట దగ్గరికి అయితే వెళ్తున్నాము.
మొత్తానికైతే ఎలాగోలా తిమ్మమ్మ నివాసం మన ఇంటి దగ్గరికి అయితే చేరుకున్నాము. లోపల ఇల్లు ఎలా ఉందనేది చూడాలి. ఇంకా ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇక్కడ మనం చూసినాం కదా, తిమ్మమ్మ మరిమాన్ నుంచి కేవలం 1 కిలోమీటర్ దగ్గరలోనే మీకైతే తిమ్మమ్మ గారు నివసించిన ఇల్లు దగ్గరికి అయితే వచ్చినాము. ఈ ఇల్లు ఎలా ఉంది అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం రండి లోపలికి వెళ్ళి. ఇక్కడ మీరు చూసినట్టయితే తిమ్మమ్మ మరిమాన్ దగ్గర నుంచి కేవలం చాలా దగ్గర డిస్టెన్స్లోనే వారు నివసించిన ఇల్లు అన్నమాట ఇది. ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా పురాతనమైన ఇల్లు చూడండి ఒకసారి మీరు. రాళ్ళతో కట్టిన మొత్తం గోడ అయితే ఉంది, చాలా పెద్ద పెద్ద బండరాళ్ళతోనే కట్టిన గోడలు ఇవి. పడిపోతుందనే ఉద్దేశంతో వీళ్ళైతే మళ్ళీ సిమెంట్తో పూత పోసినారు. మొత్తానికైతే తిమ్మమ్మ గారు నివసించిన ఇంట్లోకైతే వచ్చినాము చూడండి. మొత్తం కూడా గోడ కట్టేసినారు. ఇక్కడైతే మళ్ళీ మనకు శివలింగం కూడా ఉంది, ప్లస్ అక్కడ మర్రి చెట్టు ఉంది చూడండి, చాలా ఊడలు కలిగిన మర్రి చెట్టు కూడా ఉంది ఇక్కడ. ఒకసారి చూద్దాంనండి మర్రి చెట్టు. రెండు భక్తులు ఇక్కడ శివునికి పూజలు కూడా చేసినారు, ప్లస్ మర్రి చెట్టుకు కూడా మామూలు వాళ్ళ కోరికలు నెరవేరాలనే ఉద్దేశంతో ముడుపులు కట్టారు చూడండి. తిమ్మమ్మ దగ్గర పిల్లలు పుట్టిన వాళ్ళు మొక్కుంటారు, ఏదైనా కోరికలు కోరుకున్నా కూడా నెరవేరుతాయని బలమైన నమ్మకము. తిమ్మమ్మ గారు మరియు వాళ్ళ ఆయన ఇద్దరు కలిసిన ఫోటో అన్నమాట ఇది. ఈ ఇంట్లోనే ముందు తిమ్మమ్మ గారు నివసించినారని చెప్తారన్నమాట. ఇక చుట్టూ గోడలు చూసినట్టయితేనే మీకు అర్థమైపోతుంది, చాలా పురాతనమైన గోడలు ఉన్నాయి, అన్నీ కూడా రాళ్ళతో కట్టినటి గోడలు. పెద్ద పెద్ద బండరాళ్ళతోనే కట్టినారు అప్పట్లోనే. ఫ్రెండ్స్ చూశారు కదా, సుమారుగా 660 సంవత్సరాల చరిత్ర కలిగిన గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు ఈ తిమ్మమ్మ మరిమాన్ వీడియో అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మరియు మరింత మందికి షేర్ చేయండి. ఈ తిమ్మమ్మ మరిమాన్ను మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి, అలాగే తిమ్మమ్మ గారు నివసించిన ఇంటిని కూడా మీరు సందర్శించండి. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే నా ఛానల్ని లైక్ చేయండి మరియు నా వీడియోస్ వచ్చి మరింత మందికి షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బై ఫ్రెండ్స్.